ఏపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు 50 కోట్ల రూపాయలకు పిసిసి పదవి కొనుక్కున్నాడని చెప్పి వాళ్ళ ఎంపీఏ చెప్పినాడు. కానీ ఇంతవరకు ఆ ఎంపీ మీద చర్య తీసుకోలేదు, పైగా ఆయనకు టికెట్ ఇచ్చినారు. అంటే ఆయన చెప్పింది నిజమని అనుకోవాలి. మరి ఇకపోతే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే 5 కోట్ల రూపాయలకు ఒక్కొక్క టికెట్ అమ్ముకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉంటే ఏమవుతుందో ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆనాడు ఓటు నోటు కేసులో పట్టబగలు లంచమిస్తూ దొరికిపోయిన వ్యక్తి, అంతేకాదు ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి, పిసిసి పదవిని కొనుక్కున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు, ఈ పార్టీని ఎట్లా కాపాడతారు అనేది సరే వాళ్ళ పార్టీ నాయకుల ఇష్టం, కానీ ఇలా ప్రజలు ఆలోచించారు ఇలా ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది. కేసీఆర్ గారేమో ఆ రోజు తెలంగాణ కోసం తను ప్రాణత్యాగానికి సిద్ధపడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు అయితే, మరొక వైపు ఆనాడు ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయినటువంటి వ్యక్తులు మరోవైపు ఉన్నారు. మరి అలా తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోటీ, ఇలా రాష్ట్రం కోసం పదవి త్యాగాలే కాదు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు ఒకరైతే ఈరోజు ఏ రకంగా డబ్బులతో మయం చేసిండో ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇలా హైదరాబాద్కు వచ్చిన ఎవ్వరు చూసినా ప్రముఖ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులందరూ కూడా ఇలా హైదరాబాద్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతూ ఉన్నారు. ప్రముఖ సినీ యాక్టర్ సన్నీ డియోల్ వస్తే కూడా ఆయన కూడా మొన్న వచ్చి హైదరాబాద్ అద్భుతంగా ఉంది, 9 ఏళ్ల తర్వాత వచ్చిన రూపురేఖలు మారిపోయినాయి హైదరాబాద్ అని చెప్పి ఆ ఎంపీ గారు కూడా చెప్పిపోయినారు. అదేవిధంగా రజనీకాంత్ గారు వస్తే కూడా అసలు నేను హైదరాబాద్ ఉన్నా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థమవుతలేదని చెప్పి ప్రముఖ సినిమా యాక్టర్ రజనీకాంత్ గారు కూడా చెప్పారు. ఇలా ఆ రోజు పీజేఆర్ ఉండగా నాకు బాగా గుర్తు, ఎప్పుడు చూసినా ఖైరతాబాద్ దగ్గర మంచినీళ్ళ కోసం జలమండలి ముందు ధర్నాలు జరిగేవి. ఆ రోజుల్లో తాగునీటికి ఎంత సమస్య ఉండే కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తాగునీటి కోసం యుద్ధాలు అసెంబ్లీలో యుద్ధాలు ఉండేవి, జలమండలి ముందు ఖాళీ కుండల ప్రదర్శనలు. హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెంది ఇలా ఒక అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ నగరం కూడా అభివృద్ధి జరిగిన విషయం కూడా హైదరాబాద్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఎన్జేఆర్ గారు, ఇవాళ పీజేఆర్ గారు వారసు ఇద్దరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వారు బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు. ఇవాళ పీజేఆర్ వారసుడు విష్ణు గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ మరి విష్ణు గారు మాట్లాడారు. ఈరోజు మాకు ఈ పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ దాన్ని కలలో కూడా ఊహించుకోలేదు. కాంగ్రెస్ అంటే పీజర్ పీజర్ అని ఇంతకుముందు అన్న చెప్పినట్టు, మరి దాని తర్వాత ప్రతిసారి నేను చెప్పడం జరుగుతుంది మా నాన్న మెడలో కాంగ్రెస్ కండవ చూసి మేము మా రక్తంలో కాంగ్రెస్ అని. గతంలో కూడా హరీష్ మాకు 10 ఇయర్స్ కింద 13 ఇయర్స్ కింద మాకు కంబన్ చెప్తే లే అన్న మా రక్తంలో కాంగ్రెస్ అన్న చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ పరిస్థితి వస్తే కళలో కూడా ఊహించుకోలేదు. స్వర్గీయ మా నాన్నగారు పీజేఆర్ గారు ఈ పార్టీకి 35 ఇయర్స్ సర్వీస్ చేశారు, నేను ఒక 17 ఇయర్స్ సర్వీస్ చేసిన ఈ పార్టీకి, దగ్గర దగ్గర 52 సంవత్సరాలు ఈ పార్టీకి సర్వీస్ చేసినాము. సెకండ్ లిస్ట్లో అయితే పేరు వచ్చినప్పుడు నేను ఇంకా నా పెద్దోళ్ళు ఏమన్నా కాంగ్రెస్ నన్ను కమ్యూనికేషన్ అవుతారని చెప్పి నేను చాలా ఆశతో ఉండే, కానీ ఎవరు నాకు కమ్యూనికేషన్ కాలే. పీజేఆర్ గారు అంటే మా నాన్న అంటే మా వర్క్ అంటే ఏందో చూసుకొని హరీష్ అన్న మళ్ళీ తర్వాత రామన్న మళ్ళీ కవితమ్మ అనిల్ అన్న కలిసి ఫోన్ చేసి నీలాంటి వాళ్ళు మాకు అవసరం విష్ణు హైదరాబాద్లో, మీకు మీ ఫ్యామిలీ అయినా నువ్వు అన్న మా గౌరవం నువ్వు రావాలని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు బాధతో చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం చేస్తుంది. మేము కింది కార్యకర్తలు అందరూ కరెక్ట్ ఉన్నాం కాంగ్రెస్కి, కానీ పైన అమ్ముడు పోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కువ
రోజులు కూడా కాదు, దాన్ని అమ్మ గాంధీ భవన్ అమ్మేస్తారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రం నడిపిస్తే ఏ చైనాకో లేక అమెరికా అనుకో అగోకి అమ్మేస్తారు. తెలంగాణను ఇచ్చిన బీఆర్ఎస్ లీడర్లకి పెద్దలు కేసీఆర్ గారికి నాకు నిన్న కూర్చొని చాలాసేపు కూర్చోబెట్టి గంట వరకు ఫాదర్ మీద మా మీద ఒక రిగార్డ్స్ చూపించినారు. ఇది ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు ఉంటాము. అతి తొందరలోనే మేము బీఆర్ఎస్లో అన్నా ఒక్కసారి పిచ్చాట పోయి ఫోటోలు నేను ఆయన కూడా మంచి రండి బాయ్ సార్, మీ గౌరవం కాపాడటం పీజేఆర్ గారి వారసత్వాన్ని నిలబెట్టుకున్నాం. మీరు సార్ సార్ ఎట్లా సార్ సార్ అరే తనకి అందరు చూస్తే గెలిచి డెక్లో ఉన్నావు ఉన్నాము డెక్లో ఉన్నాము డెక్లో కూర్చున్నా జనశ్రీ